ఆంధ్ర బ్యాంక్ని యూనియన్ బ్యాంక్లో విలీనం చేయడంపై సిపిఐ ఆగ్రహం వ్యక్తం చేసింది. దీనివల్ల ఆంధ్ర ప్రజలకు ఆర్థికపరమైన నష్టాలు తలెత్తే ప్రమాదం ఉందని సిపిఐ నేత రామకృష్ణ చెప్పారు. బ్యాంకుల విలీనం వల్ల ఏం ప్రయోజనాలు కలుగుతాయో కేంద్రమే చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. ఆంధ్ర బ్యాంక్ని ఇవాళ యూనియన్ బ్యాంక్లో విలీనం చేస్తూ ఉన్నారు. ఇప్పుడు ఈ రకంగా గతంలో స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్ని తీసుకెళ్ళి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో విలీనం చేశారు. ఇప్పుడేమో ఆంధ్ర బ్యాంకుని తీసుకువెళ్ళి దాని పోయి యూనియన్ బ్యాంక్లో విలీనం చేస్తూ ఉన్నారు. ఇప్పుడు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా హెడ్ క్వార్టర్స్ ముంబై, యూనియన్ బ్యాంక్ హెడ్ క్వార్టర్స్ ముంబై. కాబట్టి ఏమంటే మనకిప్పుడు ఆ రెండు తెలుగు రాష్ట్రాల్లో ఏ బ్యాంక్ హెడ్ ఆఫీస్ కూడా లేకుండా అయిపోయింది. మనకిప్పుడు ఉన్నవి కూడా స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాదు, ఆంధ్ర బ్యాంక్ కూడా విలీనం చేసి ఈ బ్యాంకులు తీసుకొని పోయి దాంట్లో మెర్జ్ చేయడం వల్ల మనకి రాబోయే రోజుల్లో తెలుగు రాష్ట్రాల్లో మనకు ఆ బ్యాంకుల ప్రాధాన్యత తగ్గిపోయే అవకాశం వచ్చింది. ఇప్పుడు ఈ బ్యాంకులు మన ఆంధ్ర బ్యాంకు ఇవన్నీ కూడా మనకు పోయిన తర్వాత రాబోయే రోజుల్లో సాధారణ ప్రజలు ఎవరైతే ఉన్నారో, చిన్న చిన్న వ్యాపారస్తులు లేదా రైతులు లేదా ఇంకా ఇతర పెట్టి వెండార్సు ఇలాంటి వాళ్ళకి అవకాశాలు లేకుండా ఈ బ్యాంకులను కూడా పెద్ద బ్యాంకులు అయిన తర్వాత మరింతగా కార్పొరేట్లకు డబ్బులు ఇవ్వడానికి ప్రయత్నం జరుగుతూ ఉంది తప్ప మరొకటి కానే కాదు.